Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anam Kotamreddy ki chukkedaru TDP vyuham bedisukodutonda Nellore jilla YCP ki kanchukota akkada ee sari YCP ni debba teeyalanedi TDP vyuham ippatike YCP ki chendina muguru MLAlu TDP ki daggarayyaru MLC ennikalalo cross voting chesarani muguru MLAlanu YCP suspend chesindi. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర వేళ ఈ ఎమ్మెల్యేలు యాక్టివ్గా మారారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో టీడీపీలో కొత్త సమస్య మొదలైంది. నెల్లూరులో అసలైన టీడీపీ నేతలు వీరి తీరుతో మండిపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జిల్లాలోకి టీడీపీ ముఖ్యనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. కడప జిల్లా నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించింది. అంతకుముందే మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆనం జిల్లాలోకి లోకేష్ యాత్ర ప్రవేశ సమయం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరో ఎమ్మెల్యే మేకపాటి ఇప్పటికే లోకేష్ను కలిసి సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబుతో సమావేశమైన ఆనం టీడీపీలో చేరేందుకు సిద్ధమని సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ముందుకొచ్చారు. పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి రాజీనామా నిర్ణయం తీసుకుందామని ఆనంకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. 2014-2019 ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో వైసీపీ ఏకపక్షంగా సీట్లు సాధించింది. స్థానిక సంస్థలు నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంది. నెల్లూరు జిల్లాలో ఎలాగైనా వైసీపీని దెబ్బతీయాలనే చంద్రబాబు వ్యూహాలకు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు సహకరించారు. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ టీడీపీలో చేరికకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటి వరకు అధికార పార్టీలు ఉండి తమను ఇబ్బంది పెట్టిన నేతలకు తమ పార్టీలో తమ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పైన నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ నాయకత్వం వైసీపీ ఎమ్మెల్యేల చేరికకు సుముఖంగా ఉన్నా వారితో కలిసి పనిచేసే విషయంలో జిల్లా నేతలు పైకి అంతా ఓకే అంటున్నా అంతర్గత చర్చల్లో మాత్రం అంగీకరించలేకపోతున్నారు. ఆనంకు ఆత్మకూరు కోటమరెడ్డికి నెల్లూరు రూరల్ సీట్లపైన టీడీపీ నాయకత్వం నుంచి హామీ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నియోజకవర్గాలలో ఎప్పటి నుంచో టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పార్టీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆ నియోజకవర్గాల నేతలకు పార్టీ నాయకత్వం హామీ ఇస్తోంది. అయితే ఏ పార్టీలో అయినా వారే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం ఏంటనేది టీడీపీ నేతల ప్రశ్న. నెల్లూరు జిల్లాలో కొందరు సీనియర్లు మినహా మిగిలిన నేతలంతా పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయంపైన లోలోపల ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని బుజ్జగించేందుకు టీడీపీ నాయకత్వం ఏం చేస్తుందనేది చూడాలి.